మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మహిమా స్వరూపి అయిన దేవుడు అను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న టీవీ ప్రేక్షకులందరికీ నా శుభాది వందనములు. ఈ సమయమున పాస్టర్ వై శాలెంరాజు గారు దైవ వర్తమానం అందించెదరు. మనం విని ఆత్మీయ మేలులను పొందుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఒలీవా టీవీ ప్రేక్షకులందరికీ వందనాలు. ఇంతవరకు చక్కని ఆత్మీయ గీతం విన్న మీ అందరికీ శుభములు. ఈ సమయంలో ప్రార్థనతో దైవ వర్తమానంలోనికి వెళ్దాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు తండ్రి నీవు మాట్లాడినటువంటి మాటలను బట్టి వందనాలు. ఇదిగో పాటల ద్వారా మహిమ పొందుకున్నారు, మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, నీ యొక్క మాటలు వినాలని ఆశతో ఆసక్తితో కూడిన ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడండి. వెనగల ఆత్మ, గ్రహించే హృదయం ప్రతి ఒక్కరికి నిచ్చి నీవే మాట్లాడి మహిమ పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్దాం. లూకా సువార్త 12వ అధ్యాయము 47వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. తన యజమానుని చిత్తం మెరిగి ఉండియు, సిద్ధపడక అతని చిత్తము చొప్పిన జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. జాగ్రత్తగా గమనించండి, ఈ లోకంలో దేవుని యొక్క చిత్తం ప్రతి ఒక్క మనిషి మీద ఉంటుంది. ఒక్కొక్కరిపై ఒక్కో రకమైనటువంటి ప్రభు చిత్తమును కలిగి ఉంటాడు. దేవుని యొక్క చిత్తం మనిషి పట్ల ఏమైనదో మనం తెలుసుకోగలగాలి అంటే, దేవుని యొక్క సన్నిధికి వస్తున్నటువంటి మనం దేవుని చేత అనేకమైనటువంటి ఆత్మీయ మేలులు పొందుకుంటున్నటువంటి మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్న వారంగా ఉండాలి. ఈరోజు ఈ కడవ దినాల్లో మనం చూసినట్లయితే అనేకమైనటువంటి వారు దేవుని వైపు కాకుండా మరి వేరే వాటి వైపు తన యొక్క మనస్సు త్రిప్పుకొని ఉండడం వల్ల వారి జీవితంలో పొందుకోబోయినటువంటి ఆశీర్వాదాలని కోల్పోతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు ప్రియమైనటువంటి సంగమ, ఈ మధ్యకాల సమయంలో చాలామంది దేవుని వైపు చూచేవారు తక్కువైపోయారు. మనుషుల వైపు చూస్తూ మనుషులను గణపరిచేవారు ఈ లోకంలో చాలామంది కనబడుతూ ఉన్నారు. దేవునికి రావాల్సినటువంటి మహిమ మనుషులు పొందుకుంటూ ఉండడం జరుగుతూ ఉంది. కారణం ఏంటి అంటే, ఈ లోకంలో దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మనపై ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. నీ ద్వారా కొన్ని పనులు చేయాలని, నీ ద్వారా అనేకమైనటువంటి కార్యాలు చేయాలని దేవుడు ఆశిస్తూ ఉంటే, నీవు దేవుని వైపు చూడకుండా లోకము వైపు, లోకంలో ఉన్నటువంటి ఆశల వైపు చూడడం వల్ల దేవుడు నీ జీవితంలో చేయబోయేటువంటి కార్యాలను నీవు పొందుకోలేకపోతున్నావు. ప్రియమైనటువంటి సంగమ, దేవుని యొక్క లేఖనాన్ని మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. తన యజమానుని చిత్తం ఎరిగి ఉండి సిద్ధపడక, అంటే దేవుని యొక్క చిత్తం నీ మీద ఏ విధంగా ఉందో నీవు తెలుసుకొని కూడా, దేవుని యొక్క ప్రణాళిక నీ మీద ఏ విధంగా ఉందో నువ్వు తెలుసుకొని కూడా వాటి ప్రకారము కాకుండా నీ యొక్క ఆలోచన ప్రకారం, నీ యొక్క తలంపుల ప్రకారం నీవు చేస్తే దానిలో ఆశీర్వాదం అనేది కనబడదు. ఈరోజు చూడండి, ఆయన చిత్తము చొప్పున జరిగింపక ఉండే దాసునికి, అనగా తన యొక్క బిడ్డలకి, ఎవరైతే దేవుని యొక్క మాట ప్రకారము కాక వారి సొంత ఆలోచన బట్టి, వారి సొంత తలంపులను బట్టి చేస్తూ ఉంటారో వారి జీవితంలో ఆశీర్వాదము కాదు కదా, అనేకమైనటువంటి శ్రమలను పొందుకుంటూ ఉంటారు. ఈ రోజుల్లో చూడండి, చాలామంది జీవితాల్లో మనం చూసినట్లయితే యేసు ప్రభు నమ్ముకొని కూడా, యేసు ప్రభుని ఆ యొక్క మార్గంలో ప్రయాణిస్తూ కూడా అనేకమైనటువంటి శ్రమలు పొందుకుంటున్నారు. దానికి కారణం ఏంటి అంటే, దేవుడిని జీవితంలో చేయబోతున్నటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని పొందుకోపోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, నీకు దేవునికి మధ్యలో ఒక అడ్డుగోడ ఏదో ఉండే ఉంటుంది. చూడండి, నువ్వు చేస్తున్నటువంటి పని దేవునికి ఇష్టానుసారమైనటువంటి పన, లేకపోతే నీ సొంత ఆలోచన బట్టి చేస్తున్నటువంటి పన అనే విషయాన్ని నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకోగలగాలి. ఈరోజు చూడండి, దేవుని చిత్త ప్రకారము
మనము నడవగలగాలి అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. ఒకవేళ నీవు ఆ మార్గము కాకుండా వేరే మార్గంలో నువ్వు ప్రయాణిస్తే నీవెన్నటికి నీ ఆశీర్వాదాన్ని చూడలేవు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం కొన్ని మాటలు జ్ఞానం చేసుకుందాం. మత్తయి సువార్త 14:30 ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేస్తూ ఉన్నాడు. ఎవరు ఈయన? ఏమంటున్నాడండి? గాలిని చూచి భయపడుతున్నాడంట. అదేంటండి గాలిని చూచి భయపడడం ఏంటి? అసలు గాలిని చూచి భయపడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎందుకు ఆయన ఎవరు అంటే మనందరికీ తెలిసినటువంటి వ్యక్తే, యేసు ప్రభు యొక్క శిష్యుల్లో ఒక్కగానొక్క శిష్యుడు ఆయనే మన యొక్క పేతురుగారు. పేతురుగారు గురించి మనందరికీ తెలుసు. పేతురుగారంట గాలిని చూచి భయపడ్డారు. ఈరోజు గాలిని చూచి భయపడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఒకనొక సమయంలో యేసు ప్రభు వారు అదే 14:13 నుండి గనక మనం చూసినట్లయితే అక్కడ కొన్ని మాటలు కనబడుతూ ఉంటాయి. యేసు ఆ సంగతి విని దోనెక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. జాగ్రత్తగా గమనించండి, యేసు ప్రభువారు ఒక్కరే ఆ యొక్క దోణిలో ప్రయాణం చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. ఆయన ఎక్కడికి వెళ్తున్నారంటే అరణ్య ప్రాంతానికి వెళ్తున్నారు. అరణ్య ప్రాంతమునకు వెళ్తున్నటువంటి సంగతిని విన్నటువంటి ప్రజలు వారిని యేసు ప్రభు రమ్మని పిలవలేదండి. యేసు ప్రభు నేను అరణ్య ప్రాంతానికి వెళ్తున్నానని సంగతి వారికి చెప్పలేదు. కానీ ప్రియమైనటువంటి సంగమా, యేసు ప్రభు వెళ్తున్న సంగతి తెలుసుకున్నటువంటి ఆ యొక్క ప్రజలందరూ కూడా కాలి నడకనే, అంటే చూడండి వారు ఉన్నటువంటి ప్రాంతం నుంచి మరి యొక్క ఆ అరణ్య ప్రాంతానికి వెళ్ళాలంటే దోణి ఎక్కి వెళ్ళాలి వారి. కానీ వారి యొక్క ఆశ చూడండి, వారందరూ కూడా కాలి నడకనే వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు కాలి నడికినటువంటి వెళ్ళినటువంటి ప్రజలందరూ కూడా ఒక్కసారిగా ఆ ప్రాంతంలోనికి అరణ్య ప్రాంతానికి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు ఆ యొక్క అరణ్య ప్రాంతంలోనికి వచ్చినటువంటి ప్రజలను చూస్తూ ఉన్నాడండి. ఈరోజు చూడండి, యేసు ప్రభు ఆ యొక్క ప్రజల వైపు చూచిన వెంటనే ఆ యొక్క లేఖనంలో చదివినప్పుడు ఆ యొక్క ప్రజలు ఎప్పుడైతే యేసు ప్రభు వారిని చూశాడో వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచను. ఈరోజు దేవుడు నిన్ను పిలిచినా రాలేనటువంటి పరిస్థితుల్లో నీవు ఉంటూ ఉన్నావు. కానీ దేవుడు పిలవకుండానే యేసు ప్రభు అరణ్యంలోనికి వెళ్తున్నాడనటువంటి సంగతి విన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా వెళ్ళారు. వారిలో అనేకమైనటువంటి వారు రోగములతో ఉన్నవారు ఉన్నారు, ఆయా సమస్యల చేత బాధించబడినటువంటి వారు ఉన్నారు. కానీ వారిని చూచినటువంటి దేవుడికి వారిని ఎప్పుడైతే చూస్తాడో వారి మీద కనికరం అనిపించి వెంటనే రోగులైన వారిని అందరినీ కూడా స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీవు దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు నీవు విశ్వాసముతో నమ్మకముతో వెళ్ళే వ్యక్తిగా ఉండాలి. ఎవరో చూస్తారు, ఎవరో నాకేదో చేస్తారు అన్న విధంగా నీవు వెళ్ళడం కాదు, కానీ దేవుని దగ్గరికి నీవు సంపూర్ణమైన విశ్వాసముతో కనుక వెళ్ళగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. ప్రియమైన సంగమా, వారు అడగలేదండి, కానీ దేవుడు వారిని స్వస్థపరిచాడు. ఈరోజు చూడండి, మనం కూడా ప్రభా నా జీవితంలో పలానా సమస్యతో ఉన్నాను, పలానా ఇబ్బందితో ఉన్నాను నీవు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆయన మత్తయి సువార్త 6:8 మనం చూస్తున్నప్పుడు అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉంటాయండి. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగున్నవేమో ఆయనకు తెలియదు. నిజమే, నిన్ను సృష్టించిన దేవునికి నీ కోసం సమస్తము తెలుసు. నీ గురించి నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ గురించి నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ పిల్లల గురించి నీకు తెలియకపోవచ్చు, కానీ మిమ్మల్ని సృష్టించిన దేవునికి సమస్తము తెలుసు. ప్రియమైన సంగమా, నీ హృదయంలో ఉన్న ఆలోచన ఆయన ఎరిగి ఉన్న దేవుడు గనక నీవు దేవుని సన్నిధికి వెళ్తే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఈరోజు చూడండి, సమయం లేదు కనుక దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే వారు ప్రయాణం చేసి దేవుని దగ్గరికి వెళ్ళారు. తర్వాత యేసు ప్రభు ఆ ప్రాంతంలో దేవుని యొక్క అనేకమైనటువంటి మాటలు తెలియజేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వారి ప్రజలందరూ కూడా
యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు విన్నటువంటి ప్రజలందరూ చాలానే ఉండిపోయారండి. సాయంత్రం అయిపోయింది, వారెవరు కూడా తినలేని పరిస్థితులు, ఆకలితో కూడా ఉన్నారని చెప్పలేని పరిస్థితి. అయినను కూడా యేసు ప్రభుకి వారి యొక్క ఆకలి గురించి తెలుసు కాబట్టి యేసు ప్రభు వారి శిష్యులను పిలిచి అంటున్నాడు, ఇక్కడ ఎవరి దగ్గరైనా ఆహారం ఉందేమో కనుక్కోండి అని చెప్పేసి అంటున్నాడు. చూడండి, శిష్యులు అంటున్నారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా ఇక్కడ చాలామంది ప్రజలు, వేల మంది ప్రజలు ఉన్నారు, వీళ్ళందరికీ భోజనం పెట్టాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుందయ్యా, వీళ్ళందరినీ కూడా ఒకసారి ఇంటికి పంపించి భోజనం చేసి మరలా రమ్మని చెప్దామని చెప్పి చెప్పినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, వీళ్ళెవ్వరు ఇక్కడి నుంచి వెళ్ళాల్సిన అవసరం లేదు అంటున్నాడు. చూడండి, జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ ఆహారము ఏమైనా ఉందా అని ప్రజలు వాళ్ళు అంటున్నారు కదా. వెంటనే శిష్యులు ఇక్కడ ఎవరి దగ్గర ఏదైనా ఆహారం ఉందేమో అని చూసినప్పుడు అక్కడ 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే మనం చూస్తూ ఉన్నాం. ఈ 5 రొట్టెలు 2 చేపలను దేవుని దగ్గరికి తీసుకొచ్చారు. యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు శిష్యులు అనుకుంటున్నారు, వారిలో వారు, ఈ 5 రొట్టెలు 2 చేపలు మాలో ఒక్కరే తినేస్తామయ్యా, వీళ్ళందరికీ ఎలా సరిపోద్ది అని చెప్పినప్పుడు యేసు ప్రభు వాటిని ఆయన దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత 5 రొట్టెలు 2 చేపలను ఆయన దగ్గరికి తీసుకొని ఎప్పుడైతే వచ్చారో దేవుడు ఆయన యొక్క ఆకాశం వైపు చేతులెత్తి వాటిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ దగ్గర కొద్దిగా ఉండొచ్చు, అయితే దేవుడు ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం గొప్పగా మారిపోతుంది ప్రియమైన సంగమా. అందుకే దేవుడు అంటాడు కదా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుందంట. ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా, ఐశ్వర్యవంతులుగా నిన్ను మార్చగలదు. ఈరోజు చూడండి, ఇంత గొప్ప కార్యాలు పొందుకున్న తర్వాత ఇంతమంది 5,000 మంది కంటే ఆ యొక్క పురుషులు 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు భోజనం చేసిన తర్వాత ఇంకా 12 గంపలు మిగిలిపోయాయి. అయితే ప్రియమైన సంగమా, దేవుడు అంటున్నాడు కదా, నీవు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు, అయితే నీవు ప్రభువులో ఎప్పుడైతే నాటబడే వ్యక్తిగా ఉంటావో తుదకు నీవు మహాభివృద్ధిని అందుకుంటావు. ఈరోజు చూడండి, దేవుని యొక్క లేఖనంలో చూసినప్పుడు ఇన్ని కార్యాలు పొందుకున్న తర్వాత యేసు ప్రభు అంటున్నాడు శిష్యులతో, మీరు వెళ్ళిపోండి నేను వస్తానని చెప్పాడు. ఈ యొక్క శిష్యులందరూ కూడా ఆ యొక్క దోణిలో ప్రయాణమై వెళ్ళిపోతూ ఉన్నారంటండి. వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో భయంకరమైనటువంటి తుఫాన్ ఎదురైంది వాళ్ళకి. దేవుని యొక్క లేఖనంలో మనం చదివినప్పుడు 14వ అధ్యాయము ఆ యొక్క వచనాలను చూస్తున్నప్పుడు చదువు ఒకసారి 22వ వచనమును చూస్తే, వెంటనే ఆ జనసమూలమును తను పంపివేయినంతలో ఆ శిష్యులు ధోని యొక్క తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలనని ఆయన వారిని బలవంతము చేశాను. ఆయన ఆ జనసమూలను పంపివేసి ప్రార్థన చేయటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ ధోని ధరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ చామున ఆయన సముద్రం మీద నడుచుచూ వారి ఎదుకు వచ్చెను. భయంకరమైన గాలులు వేస్తున్నటువంటి సందర్భంలో శిష్యులు ఎంతో భయపడుతూ ఉన్నారండి. భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితిలో యేసు ప్రభు ఆ 4వ చామున అంటే అర్థమైంది తెలుసా, ఉదయము 4 గంటల సమయమున యేసు ప్రభు ఆ యొక్క సముద్రం మీద నడుచుకొని వస్తూ ఉన్నారంటండి. ఆ నడుచుకొని వస్తున్నటువంటి సందర్భంలో వీరు అప్పటికే భయపడుతూ ఉన్నటువంటి శిష్యులు ఒక్కసారి ఆ దూరం నుండి వస్తున్న ఆ యేసు ప్రభును చూచి వీరు ఏమనుకుంటున్నారంటే, అమ్మో భూతం వస్తుందని మరలా పెద్ద పెద్దగా కేకలు వేసి భయపడుతూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన సంఘం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టినటువంటి గొప్ప అద్భుతాన్ని చూస్తున్న శిష్యులు వారి ఎదురుకు ఒక సమస్య రాగానే ఎంతో భయపడిపోతూ ఉన్నారు. ఈరోజు యేసు ప్రభు అంటున్నాడు కదా, వెంటనే యేసు అంటున్నాడు, ధైర్యము తెచ్చుకొనుడి, నేనే భయపడకూడని వారితో చెప్పినప్పుడు పేతురుకు ఒక సందేహం వచ్చింది. ఇప్పుడు చూడండి, యేసు ప్రభు అంటున్నాడు మీరు భయపడద్దు, ధైర్యము తెచ్చుకోండి. ఈరోజు సమస్యల్లో ఉన్నటువంటి నీవు ఏం చేయాలో తెలుసా, మొదటిగా నీవు భయపడాల్సిన పని లేదు. మొదటిగా నీవు భయపడకుండా ఏం చేయాలంటే ధైర్యము తెచ్చుకోవాలి. ధైర్యము తెచ్చుకున్న తర్వాత ఏం చేయాలో తెలుసా, దేవుని వైపు నీవు చూడగలగాలి. ఈరోజు చూడండి, యేసు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. యేసు ప్రభు దూరం నేనే అని చెప్పిన తర్వాత పేతురు అంటున్నాడు, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని చెప్పి ఉన్నాడు. ఈరోజు చూడండి, పేతురుకి
నీకు తెలుసు నీటి మీద ఒక మనిషి సాధారణమైన వ్యక్తి నడవడం అసాధ్యమని. అయినా కూడా పేతురు ఏమంటున్నాడంటే నీ వల్ల నడిచే శక్తి నిజంగా నాకు ఇవ్వండి, ఎందుకంటే యేసు ప్రభుకి లోకంలో అసాధ్యమైనది ఏమీ లేదండి. ఆ విషయం పేతురుకు తెలుసు కాబట్టి ఎప్పుడైతే పేతురు ఆ మాట చెప్పాడో వెంటనే యేసు ప్రభు వారు అంటున్నారు కదా నీవు కూడా నడవమని చెప్పాడు. వెంటనే ఆ యొక్క పేతురు నీటి మీద నిలవబడ్డాడట, నడిచాడు, కానీ గాలిని చూచి భయపడ్డాడు. జాగ్రత్తగా గమనించండి, ఈరోజు ఏసయ్య అంటున్నాడు కదా ఆయన వైపు చూస్తూ నీవు ప్రయాణం చేయగలిగితే ఎలాంటి సమస్యనైనా నువ్వు ఎదిరించగలుగుతావు. నువ్వు యేసు ప్రభుని చూస్తూ ముందుకు ప్రయాణిస్తూ నువ్వు యేసు ప్రభుని కాకుండా నీ యొక్క విశ్వాస జీవితంలో మధ్యలో వేరొక లోకం వైపు కానీ లోకంలో ఉన్న ఆశల వైపు కానీ నువ్వు చూసినట్లయితే నీ జీవితంలో శ్రమను పొందుకుంటావు. పేతురు కూడా అలానే గాలిని చూచి భయపడ్డాడు. గాలిని చూసి ఎప్పుడైతే భయపడ్డాడో పేతురు మునిగిపోసాగాడండి. ఈరోజు మనం చూసినప్పుడు పేతురు ఒక జాలరివాణిగా మనం చూస్తున్నాం. ఈరోజు జాలరివాణికి ఈత రాదంటారా? మరి పేతురు ఎందుకు భయపడిపోయి ప్రభువును రక్షించడానికి ఆకలి పెడుతున్నాడు అంటే, ఈరోజు ఒకవేళ నీకు నీవుగా నీవున్న శ్రమ నుండి విడుదల పొందాలని అనుకుంటే మరలా మరొక సమస్యలో ఇరుక్కుపోతావు. అదే నీవున్న శ్రమలో నుండి దేవుని మొరపెట్టగలిగితే దేవుడు నిన్ను విడిపించి ఇంకా నిన్ను సమస్య రాకుండా నీకు చేస్తాడు. పేతురుని కూడా అలానే దేవుడు ఏం చేస్తాడంటే ఆ శ్రమలో నుండి ఆ యొక్క మునిగిపోతున్న పేతుర్ని మరలా నీటి మీద నిలవబెట్టాడు. ఈరోజు నీవున్న స్థితిలో కూడా దేవుని మీద విశ్వాసం ఉంచు, దేవుని వైపు చూడాలి. ఈరోజు నువ్వు సేవకుని వైపు చూడొద్దు, సేవకుని వైపు చూస్తే నీ యొక్క జీవితం సగం వరకే నువ్వు జీవించగలుగుతావు. అదే నిన్ను నగ్ను రక్షించిన యేసయ్య వైపు నువ్వు చూడగలిగితే పౌలు భక్తుడు చెప్పినట్లుగా నీవు నీ యొక్క జీవితంలో ఒకరి ప్రయాణం వరకు కూడా నీవు ఆశీర్వదించబడే వ్యక్తిగా ఉంటావు. ఈ యొక్క మాటలు విన్న నీవు ప్రభు వైపు చూడడం మొదలుపెట్టు, ప్రభువును అనేకమైన మేలులు పొందుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను. ఇంతటితో మీ అందరికీ వందనాలు. దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుల మీకు వందనాలు. ఇంతవరకు మాట్లాడిన ప్రతి మాట మా హృదయంలో భద్రపరచుకొని వాటి ప్రకారం జీవించే ధన్యత దయచేయండి. నీ వైపు చూడాలి, లోకం వైపు కాదు, కానీ నీ వైపు చూసి అనేకమైన ఆశీర్వాదాలు పొందుకునే కృప విన్న వాక్యము విన్న ప్రతి ఒక్క బిడ్డకి కలుగు చేయమని యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. ఈ యొక్క వర్తమానం ఆలకించిన మీ జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యము చేయాలని కోరుకుంటూ ఉన్నాం. మరి సమయంలో మా యొక్క చిరునామా కృష్ణరాయపురం పెందుర్తి మండలం విశాఖపట్నం జిల్లా. వివరముల కొరకై సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 9398-3438-53, మరొకసారి 9398-3438-53. అందరికీ వందనాలు.